ప్రోగ్రామ్ ని సమప్ చేసేటప్పుడు మూడు నాలుగు పాయింట్లు, కీలకమైన పాయింట్లు. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ వన్ సైడ్ ఎలక్షన్ అని చెప్పి దయచేసి అనుకోవద్దు. ఇప్పటి వరకు మనకి డేటా అందుతున్నాను బట్టి పోల్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రజలకు వివరించి చెబుతాను. ఎందుకంటే జనాలు ఆవేశపడిపోయి డబ్బులు తగలెట్టేసుకోవద్దు, బెట్టింగ్ల రూపంలోనో ఇంకో రూపంలోనో వెళ్ళి చేతులు కాల్చుకోవద్దు. ఎవరైనా గెలిచే ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు పరిపాలన అందించాలి, మంచి పాలన అందించాలి. అది ప్రజలు ఓటేశారు, వాళ్ళ ఓటుని మనం గౌరవించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఓటింగ్ ఎలా జరిగింది అనేది మాత్రం తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం. ఒకటి, పోల్ పర్సంటేజ్ పెరిగింది. పోల్ పర్సంటేజ్ పెరిగిన దాంట్లో ఉమెన్ పర్సంటేజ్ బాగా పెరిగింది. ఈ పెరిగిన వాటిలో కొన్ని స్పెసిఫిక్ నియోజకవర్గాల్లో అబ్నార్మల్గా పెరిగింది. దట్టు రూరల్ నియోజకవర్గాల్లో 64లో అత్యధిక పోలింగ్ జరిగింది. అదేవిధంగా 27 అర్బన్ నియోజకవర్గాల్లో అత్యధిక పోలింగ్ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడిస్తే కూటమి అనేది ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీకి అడ్వాంటేజ్ చేసింది అంటే సందేహం కనిపించడం లేదు. 100% వాళ్ళకి అడ్వాంటేజ్ చేసింది. అయితే ఎంత అడ్వాంటేజ్ చేసి ఉంటుంది అనేది ఈవీఎం మిషన్లు ఓపెన్ చేస్తే మనకు అర్థమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతో పాటుగా ఒక్క పాయింట్, మోహన్ ఏమంటారు? ఒక్క పాయింట్ రజని గారు, మీరు చెప్పేటప్పుడు ఖచ్చితంగా బెనిఫిట్ చేసింది అంటున్నాను. నేను ఇందాక చెప్పిన దానిలో క్లియర్ గా 2014, 2024 ఆర్ టూ డిఫరెంట్ సెనారియోస్, కంప్లీట్ డిఫరెంట్ సెనారియోస్ సార్. అప్పుడు బెనిఫిట్, అప్పుడు కన్సాలిడేట్ అయినంత మాత్రాన ఇప్పుడు అవ్వాలని లేదు, అప్పుడు అవ్వనంత మాత్రాన ఇప్పుడు అవ్వాలని లేదు సార్. కాస్ట్ రీఆర్గనైజేషన్ కంప్లీట్ గా జరిగింది. రెండు ప్రభుత్వాలు చూసారు, డెవలప్మెంట్ డెవలప్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చూశారు, వెల్ఫేర్ కి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూశారు. రెండింటికి కలిపి ఇప్పుడు ప్రజలు ఓట్లేశారు 2024లో. మోర్ దాన్ స్టేట్ రీఆర్గనైజేషన్ కాస్ట్ రీఆర్గనైజేషన్ జరిగింది సార్ లాస్ట్ 10 ఇయర్స్ లో. ఇఫ్ యూ సీ, సో దట్స్ వెరీ మచ్ క్లియర్లీ విజిబుల్ అన్నమాట. సో క్యాస్ట్ రీఆర్గనైజేషన్ ఎవరికి అడ్వాంటేజ్ చేసింది, ఎవరు ఎవరి వైపు మలవడానికి అవకాశం? డిపెండ్స్ ఆన్ క్యాండిడేట్స్ సార్. క్యాండిడేట్స్ ఇద్దరు మంచి క్యాండిడేట్స్ కి ఇచ్చారు సార్. రెండు పార్టీలు కూడా చాలా మంచి క్యాండిడేట్స్ కి ఇచ్చారు. క్యాండిడేట్ సెలెక్షన్ వన్ ఆఫ్ ద బిగ్ ఎక్సర్సైజ్ చేశారు రెండు పార్టీస్ సార్. దట్ ఈస్ వెరీ మచ్ విజిబుల్ అన్నమాట. చిన్న తేడా, క్యాస్ట్ వచ్చేసరికేమో వైసీపీ వాళ్ళు ముందు నుంచి 80 మందిని మార్చి దాదాపు సగానికి సగం మందిని మార్చి ఎక్సర్సైజ్ చేశారు. వీళ్ళేమో పొత్తు కుదరటమే కొంచెం ఆలస్యమైంది, అక్కడి నుంచి చివరిదాకా చేస్తూనే వచ్చారు. సో పూర్తి ఛాయిస్తో వీళ్ళు చేయగలిగారా లేదనేది ఒక ప్రశ్న. ఇప్పుడు గుంటూరులో ఉదాహరణకు వారు అన్నట్టుగా ఎంతమంది ఇందాక చర్చిస్తున్న కాపు అభ్యర్థులు ఉన్నట్లే ప్రశ్నలు చాలా ఉన్నాయి. అవి ఓటర్ల మీద ఉండే అవకాశం ఉంది. ఇతర అంశాలు కూడా రజని, వెల్ఫేర్ విజన్, ఇదేది హైటెక్ విజన్ అని రెండు చూసినప్పుడు ఒక సామాన్యమైన మనిషి తన జీవిత అవసరాలు, తన ఇవి రోడ్డు వేసారా లేదా అన్నీ కలిపి చూస్తాడు వాడు. ఇది ఈ కేటగిరీ కిందికి వస్తుంది, ఇది ఈ కేటగిరీ కిందికి వస్తుంది అని రాదు వాటి మీద ప్రిడామినెంట్గా ప్రభావం. అందుకనే మామూలు పొలిటికల్ అనాలిసిస్లో మనం చర్చించినంత గీత ఇది కులం ఇది ఇది అని అన్నీ కలిపి బ్రాడ్గా వాడి మీద పడిన ఇంప్రెషన్ ఏంటనేది వాడు కానీ ఆమె కానీ ఓటు అనేది అలా పడేటటువంటి అవకాశం చాలా ఎక్కువ. రైట్ అండి.